తెలంగాణ సీఎం సోమేష్ కుమార్ కు మరో షాక్ తగిలింది. సోమేష్ కుమార్ ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్ర ఉత్తర్వులు జారీ చేస్తుంది. తెలంగాణ హైకోర్టు తీర్పు దృష్ట్యా డిఓపిటి ఆదేశించింది. సోమేష్ కుమార్ ను ఏపీ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 12 లోగా సోమేష్ కుమార్ ను ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. తెలంగాణ సీఎం సోమేష్ కుమార్ కు మరో షాక్ తగిలింది. సోమేష్ కుమార్ ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేస్తుంది. తెలంగాణ హైకోర్టు తీర్పు దృష్ట్యా డిఓపిటి ఆదేశించింది. సోమేష్ కుమార్ ను ఏపీ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నెల 12 లోగా సోమేష్ కుమార్ ను ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఎస్ ఇక పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, ఇంకా కేంద్ర ఉత్తర్వుల్లో ఏమని పేర్కొంది? సతీష్, సీఎం సోమేష్ కుమార్ కు డిఓపిటి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి వెంటనే రిలీవ్ కావాలని కూడా అందులో పేర్కొంది. ఈ నెల 12వ తేదీ లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని కూడా అందులో ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలో సీఎస్ సోమేష్ కుమార్ కొనసాగింపు రద్దు చేస్తూ కూడా హైకోర్టు తీర్పిచ్చింది. ముఖ్యంగా సోమేష్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై ఇప్పటికే హైకోర్టు చర్చలోంచి నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు కీలక నిర్ణయం అయితే ప్రకటించింది. అయితే రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ఏపీకి కేటాయించబడ్డారు. అయినప్పటికీ కూడా ఆయన తెలంగాణలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే క్యాట్ ఉత్తర్వులు కొట్టగల 2017లోనే హైకోర్టును కేంద్రం ఆశ్రయించింది. అయితే అప్పటి నుంచి కూడా ఆయన కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో క్యాట్ ఉత్తర్వులను కొట్టివేస్తూ ఈ రోజు సీజే జస్టిస్ ఉజ్వల భుయాన్ బెంచ్ తీర్పు కూడా ఇచ్చింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాలని కూడా చెప్పిన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే డిఓపిటి నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. వెంటనే రిలీవ్ అయ్యి 12వ తారీఖు నాడు ఏపీ కేడర్ లో ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని కూడా కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ నేపథ్యం ఇప్పటికే సీఎం కేసీఆర్ తో సోమేష్ కుమార్ భేటీ కూడా అయ్యారు. ముఖ్యంగా కొత్త సీఎస్ కూడా వస్తారని ప్రచారం అయితే జరుగుతోంది. అయితే సోమేష్ కుమార్ ఏపీకి వెళ్తారా లేకపోతే ఆయన మొత్తం సర్వీస్ కి రిజైన్ చేస్తారా అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఖచ్చితంగా రిజైన్ చేస్తారని ప్రచారం అయితే జరుగుతోంది. ఎందుకంటే రిజైన్ చేసిన తర్వాత ప్రభుత్వంలో సలహాదారుగా పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా కూడా మనకు అందుకున్న సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ పైనే ఖచ్చితంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, అదేవిధంగా మున్సిపల్ శాఖలో ఉన్నటువంటి అరవింద్ కుమార్ మధ్య పోటీ నెలకొంది. ఇద్దరింట్లో ఎవరు ఒకరు సీఎస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా చెప్తుంది. అయితే రామకృష్ణారావుకు 3.5 సంవత్సరాల సర్వీస్ ఉంది. అదేవిధంగా అరవింద్ కుమార్కు 3.5 సంవత్సరాల సర్వీస్ ఉంది. అదేవిధంగా రామకృష్ణారావుకు మాత్రం 2.5 సంవత్సరాల సర్వీస్ ఉన్న నేపథ్యంలో రామకృష్ణారావుకి ఇస్తారన్నట్టు ప్రచారం జరుగుతుంది. రామకృష్ణారావు తెలుగు వారు కావడం, అదేవిధంగా అరవింద్ కుమార్ బీహార్ చెందిన వారు కావడంతో రామకృష్ణారావు అయితే మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సోమేష్ కుమార్ బీహార్ నుంచి బీహార్ అతను కావడం, బీహార్ వాళ్ళని ఎక్కువ మందిని కీలక పోస్టుల్లో పెడుతున్నారంటే ఒక అపవాదం అయితే ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికే అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ నేతలు కూడా పదే పదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. సోమేష్ కుమార్ ను బీహార్ చెందినవాడు కాబట్టి అందరు బీహార్ వాళ్ళనే ఐఏఎస్ లో కీలక పోస్టులో పెడుతున్నారంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో రామకృష్ణారావుకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు బయట చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ చందు.